ఇప్పుడు ఫ్యాన్స్ కు మరింత చేరువ కాబోతున్నారు పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎంత ఎనర్జీతో కనిపిస్తారో రాజకీయాల్లో కూడా అంతే యాక్టివ్ గా ఉంటారు పవన్ స్టార్ కు సంబంధించిన సినీ రాజకీయ విషయాల గురించి ఆయన టీం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నా కూడా తన పేరు మీద కొన్ని రోజుల క్రితం వరకు ఎలాంటి సోషల్ మీడియా అకౌంట్స్ లేవు కొన్నాళ్ళ క్రితమే ట్విట్టర్ లోకి అడుగు పెట్టారు పవన్ కళ్యాణ్ అప్పటి వరకు తన భావాలను ఫ్యాన్స్ తో పంచుకోవాలి అనుకుంటున్న విషయాలను ఎక్కువగా ఫేస్బుక్లోనే లోనే పంచుకునేవారు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఓపెన్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు మంగళవారం ఉదయం ఆయన ఇన్స్టాగ్రామ్ ఖాతా అందుబాటులోకి రాగా కొద్దిసేపటికే వెరిఫైడ్ కూడా లభించింది ఇక ఖాతాను ప్రారంభించిన కొద్ది గంటల్లోనే మిలియన్ ఫాలోవర్స్ ను దాటేశారు ఎలిగెత్తు ఎదురించు ఎన్నుకు జై హింద్ అంటూ తెరిచిన ఇన్స్టా ఖాతాలో వెంటనే ఎలాంటి పోస్ట్ చేయలేదు ఆయన ఖాతా తెరిచిన కొద్ది గంటల్లోనే ఫాలోవర్స్ మిలియన్ చేరుకుంది ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ పవన్ ఫాలోవర్స్ తో షేక్ అవుతోంది ట్విట్టర్ ఖాతాకు జత చేసిన ప్రొఫైల్ ఫోటోనే ఇన్స్టాగ్రామ్ కు కూడా ఉపయోగించారు ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా ఆయన రాజకీయాలకు సంబంధించిన విషయాలను ఎక్కువగా పంచుకుంటున్నారు ఈ క్రమంలో ఇన్స్టా వేదికగా రాజకీయాలతో పాటు సినిమా విశేషాలను కూడా షేర్ చేస్తారని సమాచారం ఇక పవన్ సినిమాల విషయానికి సాయి ధర తో కలిసి ఆయన నటించిన బ్రో జూలై ఇరవై ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకి రాబోతోంది సముద్రఖని దర్శకుడు దీంతో పాటు సుజిత్ దర్శకత్వంలో ఓజీలో నటిస్తున్నారు ఇప్పటికే యాభై శాతం చిత్రీకరణ పూర్తయిపోయింది మరోవైపు హరిశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ లో చేస్తూ ఉన్నారు క్రిష్ జాగర్ల మూడితో పీరియాడికల్ మూవీ హరిహర వీరమల్లును నటిస్తున్నారు